హాయ్ ఫ్రెండ్స్ అండ్ డియర్ పేరెంట్స్, ఈరోజు అంకురం టీవీ నుండి నేను మీ మొహమ్మద్ సలీం. ఒక ప్రత్యేకమైన అంశం గురించి మాట్లాడే ఉద్దేశంతో ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. నేను గతంలో ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో ఒక గణిత ఉపాధ్యాయుడిగా ఉండటం వల్ల బహుశా ఈ వీడియో షూట్ చేసేందుకు ఇష్టపడుతున్నాను. సహజంగానే గణిత ఉపాధ్యాయుడు మిగతా సబ్జెక్టులతో పాటు ఒక కీలకమైన పాత్రని పాఠశాలలో ప్రదర్శిస్తాడు. అయితే మనలో చాలామంది పేరెంట్స్ అనేకమైన మార్కులు పిల్లలు ఒక ఏదైనా ఒక ప్రోగ్రెస్ కార్డ్ రూపంలో కానివ్వండి, వేరే మార్గంలో కరెక్షన్ చేసిన పేపర్ తీసుకొచ్చినప్పుడు మిగతా ఎన్ని సబ్జెక్టులు మార్కులు ఎలా వచ్చినప్పుడు కూడా లెక్కల్లో మార్కులను ప్రత్యేకంగా చూడటం సహజంగా ఉండేది పేరెంట్స్లో. మా పిల్లలకి లెక్కలు రావటం లేదు అన్న భావన ఎక్కువ వెలుబుస్తారు. ఏ పాఠశాలలోకి వెళ్ళినా కానీ ఎక్కువ రావట్లేదు, లెక్కల్లో ఎక్కువ రావట్లేదు, మార్కులు రావట్లేదు, లెక్కలు రావట్లేదు, రెండోది ఎక్కువ రావట్లేదు అంటారు. మా అబ్బాయికి లెక్కలు రావండి, మా అమ్మాయికి లెక్కలు రావండి అని చెప్తారు. కానీ మీరు వాళ్ళ వాయిస్లో ఎక్కడ కూడా సహజంగా వినుండరు, మా అమ్మాయికి తెలుగు రావట్లేదండి, మా అమ్మాయికి ఇంగ్లీష్ రాదండి, మా అబ్బాయికి సైన్స్ రాదండి అని చెప్పుకోవడం ఎక్కడ వినుండరు బహుశా. ఈ విషయంతో మీరందరూ ఏకీభవించవచ్చు, ఏకీభవిస్తారు కూడా. ఎక్కడ విన్నా కానీ లెక్కలు రావట్లేదు అంటారు, ఎందుకంటే మీ దృష్టి అంతా లెక్కలపైనే ఉంటుంది. వాడికి లెక్కలు రావాలన్న భావన మీలో బలంగా నాటుకుపోయింది. దానికి కారణం వాడికంటే మీరు ఎక్కువ ఆ లెక్కలకి ప్రాధాన్యత ఇవ్వటం. పిల్లలకి లెక్కలు రాకపోవడం అనేది ఒక లోపంగా మీరు భావిస్తారు. లెక్కల్లో మీరు అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం అనేది అది ఒక పెద్ద వెలితిగా ఫీల్ అవుతారు. ఇకపోతే మరి లెక్కలు రావడానికి రాకపోవడానికి కారణాలని ఒకసారి మాట్లాడుకుంటే, ఈ లెక్కలు రావడం అనేది పిల్లలకి తరగతి గదిలోని పరిస్థితులు కానివ్వండి లేదా కొన్ని మానసిక పరిస్థితులు కానివ్వండి వాటిపైన ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు అనేవి చక్కగా ఉన్నట్లయితే దాన్ని బట్టి ఈ పరిస్థితులపైన ఆధారపడినటువంటి అసలు విషయం ఏమవుతుందో అది శ్రద్ధ. శ్రద్ధతో ప్రభావితం చేసేది దృష్టి. కాబట్టి ఇవి మూడు కూడా ఒకదానికొకటి ఆధారపడుతూ లింక్ అప్ అయినటువంటి విషయాలు, పరిస్థితులు, శ్రద్ధ, దృష్టి. మీరు ఏ లెక్కలు కోరుకుంటున్నారు పిల్లల నుంచి? 100కు 100% మార్కుల లేదా సహజ జీవన శైలికి సంబంధించినటువంటి లెక్కల? అంటే నా ఉద్దేశం ఆ లెక్కలు వేరు, ఈ లెక్కలు వేరు, రెండు లెక్కలు కలిసిన పరిస్థితులు వేరు. ఎంతో కష్టమైనటువంటి రథం బొమ్మని లేదా ముగ్గుల్ని వేయగలిగిన ఆడపిల్లలు, ఎంతో సమయస్ఫూర్తిగా అక్కడ వచ్చే అవరోధాన్ని ఎదురిస్తూ ఆడేటటువంటి పబ్జీ లాంటి గేములు ఆడుతున్న ఈ మగపిల్లలు కానివ్వండి, లెక్కల విషయానికి వచ్చేసరికి చాలా ఎక్కువ మంది ఎందుకు వెనబడిపోతున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఈ పరిస్థితులు, శ్రద్ధ, దృష్టి అనేవి తరగతి గదిలోనే కాకుండా ముందుగానే వారి బాల్యం నుంచి కూడా కొంత వారికి భయం పోగొట్టే విధంగా మనం చేయాలి. పాఠశాలలో మీరు ఆశించే టయానికి వాడు అందుకోలేకపోవటం, మీరు ఆశించే స్థాయికి, మీరు ఆశించే సమయానికి వాడు కావాల్సినటువంటి అవుట్పుట్ ఇవ్వలేకపోవటం, మీరు దాని దృష్టికి మీరు దాని ఒక లోప దృష్టితో చూడటం, ఇవన్నీ కూడా లెక్కలు రాకపోవడానికి అతి ముఖ్యమైన కారణాలు. మీరు ఎంతో ఆశించి ఒక చిక్కుడు పాదును పెట్టారు. ఆ చిక్కుడు పాదును పెడితే దాని నుంచి మీరు ఆశించినటువంటి దిగుబడి ఆ పూటకు రావట్లేదు, అది ఒక లోపంగా భావిస్తున్నారు. కాబట్టి ఈ ఫస్ట్ వాడికి లెక్కలు రాకపోవడం అనే దానికంటే కూడా మీరు చూసే దృష్టిలో చాలా లోపం ఉందని నా మొదటి భావన. ఇంకొకటి, లెక్కలు రావటం రాకపోవడం అనేది నిజమే, గణిత నైపుణ్యాలు, బోధనా సామర్థ్యాలు వీటన్నిటిపైన దృష్టి పెట్టేది తరగతి ఉపాధ్యాయుడు. తరగతి ఉపాధ్యాయుడి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పిల్లవాడికి ఆ తరగతికి రావాల్సిన నైపుణ్యాలు, సామర్థ్యాలు అన్నీ కూడా వచ్చే విధంగా చేయటం. అలా చేయడం కోసం ఆ ఉపాధ్యాయుడు పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని బాగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
ఆ అధ్యయనం చేసే సమయానికి కొంత వాడి మనస్తత్వం పైన, వాడి వే ఆఫ్ స్టైల్ పైన మీరు కొంత సలహా సూచనలు లాంటివి ఉపాధ్యాయుడిని చెప్పవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ ఉపాధ్యాయుడు మీకు తెలియకుండానే, మీకు చెప్పకుండానే అంత కొంత దానిపైన ప్రాజెక్ట్ వర్క్ చేసిన వాళ్ళపైన దృష్టి పెట్టినప్పుడు కూడా మీరించే బూస్టింగ్ ఏతుందో అది ఇంకొంచెం ఉపయోగపడుతుంది. నేను పిల్లలకి గణితం రాదు అనడానికి అంతగా ఇష్టపడను. నేను అసలు మా పిల్లవాడికి లెక్కలు రాదు అన్న సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఎంతో అధ్యయనం చేసి మాత్రమే ఇచ్చే సర్టిఫికెట్. జస్ట్ 2 నిమిషాలు అలా గీసి పారేస్తారు మీరు. ఆ రాదు అన్న సంగతి వాడి ముందు 1-4 సార్లు వల్లివేస్తుంటారు. దానివల్ల ఇంకా కుంగిపోతాడు వాడు. వాడుకున్న నైపుణ్యాల్ని, వాడుకున్న సామర్థ్యాల్ని, వాడుకున్న స్కిల్స్ని మనం అభినందించాలి ఇప్పటికప్పుడు. అలా అభినందిస్తూనే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న వాళ్ళకున్నటువంటి ఏతుందో, జీన్స్ ఉన్నాయో, హార్మోన్స్ ఉన్నాయో, వాటి ప్రభావితం చేసే విధంగా వాటిని మనం అభినందిస్తూ క్యాష్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఆశించే లెక్కలు ఏతున్నాయో అవన్నీ కూడా ముందు మన మైండ్ సెట్లోంచి మార్కులకు సంబంధించినటువంటి నైపుణ్యాలు ఆశించడం అది కూడా వేగంగా పక్కన పెట్టాలి. రెండోది, విద్యార్థికి ఉన్న స్కిల్స్ని అభినందించాలి. పిల్లవాడికి లెక్కలు రావడం లేదు అన్న భావన ముందుగానే మనం గీటురాయిగా గీసేయకూడదు. మీకు ఒక కొన్ని ఉదాహరణలు చెప్తాను. నేను పిల్లలకి లెక్కలు రావు అన్న పేరెంట్స్ సంబంధించిన ఈ ఉదాహరణలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని నేను ఇప్పుడు మీకు చెప్పే ఉదాహరణలు 3 రకాలుగా చెప్తాను నేను. అంటే బాగా చిన్నపిల్లలు, అంటే బిలో 8th 9th పిల్లలకు సంబంధించిన ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒకసారి నేను 10వ తరగతి బోధిస్తూ వాస్తవ సంఖ్యలు అనే చాప్టర్లో 4 మార్కుల ప్రశ్న బోధిస్తున్నా. పక్క క్లాసులో ఉన్నటువంటి 7వ తరగతి పిల్లవాడు క్లాసులో బాగా పిల్లలు అలర్ చేస్తుంటే నేను అలర్ చేద్దామా, ఆ వాయిస్ ఇక్కడికి వరకు వినిపిస్తుందని చెప్పి చెప్పడానికి వెళ్తే వాళ్ళందరూ కలిసి, ముఖ్యంగా ఆడపిల్లందరూ కలిసి ఒక అబ్బాయిని చూపించారు. ఇగో ఇతను బాగా అలర్ చేస్తున్నాడు సార్, మీరు లేనప్పుడు లేచి లేడని ఇబ్బంది పెడుతున్నాడు వీడని. అప్పుడు వాడిని తీసుకొచ్చి ఏం చేశారంటే నా క్లాస్లో కూర్చోబెట్టుకున్నా, ఆ క్లాస్లో సార్ లేరని. వాడు ఏం చేశాడు, ఈ అందరితో పాటు ఆ 4 మార్కుల ప్రశ్న సమాధానం వినటం చూశాడు. వినటం చేసి ఆ తర్వాత నాకేంటంటే ఏదైనా ఒక 4 మార్కుల ప్రశ్న చెప్పంగానే ఆ ప్రశ్న అప్పటికప్పుడు ఒక రఫ్ పేపర్ తీసి ఎన్న రాయించేస్తాను నేను, అంటే అదే మోడల్లో ఇచ్చిన లెక్క రాయించేస్తాను. సో పిల్లవాడికి 4 మార్కుల ప్రశ్న పేపర్ మీద పెట్టక ముందే మనం రాయించడం వల్ల ఇంటికి వెళ్ళిన చేసినప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుందని లేవంతో ఆ ప్రయోగం చేయడం జరిగింది ఆ రోజు. అయితే మరి ఆశ్చర్యకరంగా ఆ పిల్లవాడు కూడా, అందరినీ నేను ఆ పిల్లవాడిని ప్రత్యేకంగా చెప్పలేదు, అందరూ ఒక వైట్ పేపర్ తీసి ఇప్పుడు ఇలాంటి మోడల్ లెక్కిస్తానని చెప్పి ఒక మోడల్ లెక్క రాస్తే ఆ పిల్లవాడు కూడా అందరితో పాటు తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది. మరి ఆ పిల్లవాడికి తెలుసు అది 10th క్లాస్ లెక్క అని తెలుసు. మరి నేను చెప్పకుండానే ఆ పాఠం విన్నాడు, ఎందుకంటే అందరూ పాఠం వింటున్నారు, వాడు వినాల్సి వచ్చింది. ఎప్పుడైతే వినాల్సి వచ్చిందో అది వాడికి అర్థమైంది. ఇక్కడ నేను వినమని చెప్పడం కానీ, లేదా ఈ పాఠం వినాలని చెప్పగాని, ఈ క్లాసులో ఇలా చేయమని చెప్పగాని చేయలే. అక్కడ పరిస్థితులు అలా వాడిని ప్రేరేపించాయి. ఆడిని రాయమని కూడా నేను చెప్పలేదు, వాడే రాశాడు, అంటే దాని మీద దృష్టి పెట్టాడు. కాబట్టి పరిస్థితులు కల్పించాయి, శ్రద్ధ పెట్టాడు, రాసే విధంగా దృష్టి సారించాడు, అయిపోయింది. ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు చెప్పండి, ఆ పిల్లవాడికి లెక్కలు వచ్చారన్నట్ట? ఎస్, మీరు అనుకున్న యాంత్రికంగా లెక్కలు వచ్చినట్టు, కానీ నా దృష్టిలో అది లెక్కలు రాని వాటి కింద లెక్క. ఎందుకంటే లెక్కలు అనేవి అలా రాకూడదు, పిల్లలకి సహజంగానే రావాలి. అక్కడ వాడు యాంత్రికంగా నేర్చుకున్నాడు ఆ రోజు, కాబట్టి యాంత్రికంగా రాశాడు. 4 మార్కులు పడవచ్చు, కానీ అది కాదు. ఆ కాన్సెప్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుంటూ ఆ కాన్సెప్ట్ వరకు తెలిస్తే అప్పుడు ఆ పిల్లవాడికి సామర్థ్యాలు మొత్తం వచ్చినట్టు. చూసారు అంత తేడా ఉందో? నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పినంతసేపు మీకు ఒకలాగా అనిపించింది, ఎగ్జాంపుల్ పూర్తయిన తర్వాత ఓహో ఇదా అనిపించింది, అంత తేడా ఉంటుంది. ఇక 2వ ఎగ్జాంపుల్ చెప్తే, నేను డిగ్రీ కాలేజ్ లెక్చర్గా పనిచేసినప్పుడు ఒక విద్యార్థి 3 సంవత్సరాల పాటు డిగ్రీ సెకండ్ ఇయర్ పేపరు బాగా హార్డ్గా ఉంటుంది, అనేకమైన సిద్ధాంతాలు, దాదాపు 300 సిద్ధాంతాల వరకు ఉంటాయి. ఆ సిద్ధాంతాలు ఉన్న టెస్ట్ పేపర్ కొనుక్కున్నాడు, చాలాసార్లు రాశాడు, 3 ఇయర్స్ అంటే 6 టైమ్స్ రాస్తుంటాడు. ఇలాగే వచ్చి గురువుగారు నేను ట్యూషన్కి వస్తానని అన్నాడు. చూడటానికి చాలా పెద్దగా ఉన్నాడు, డిగ్రీ అయిపోయి బయటకు వచ్చేసాడు కూడా అప్పటికే, అంటే ఫైనల్ ఇయర్ అయిపోయింది, 1 సంవత్సరం వేస్ట్ అయింది, ఫైనల్ ఇయర్ కూడా పాస్ అవ్వాలా, అప్పటికి 2 ఇయర్స్ కూడా పూర్తి చేసి 3rd ఇయర్ లాస్ట్లో
ఇక అంటే ఆ మార్క్స్లో పాస్ అయితే నెక్స్ట్ ఇయర్కి వెళ్తాడు. నేను చేశానంటే అబ్బాయికి చెప్పడం టైం లేక నువ్వు రామ్మా అని చెప్పాను, ఎందుకంటే తెలిసిన వాళ్ళు పంపించారని. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చేయాలన్నా అని చెప్పాను. నేను ప్రత్యేకంగా ఏం చెప్పదలుచుకోవాలి, అసలు నీకేమొచ్చో చూపించంటే, సార్ సార్ నాకు ఇలా టెస్ట్ పేపర్ ఒకటే ఉంది సార్ అన్నాడు. సరే టెస్ట్ పేపర్ ఒకటే ఉందా, నువ్వు ఇంతమంది క్లాసులకు వెళ్ళి వెళ్ళావు సార్ అన్నాడు. ఏదో చెప్పాడు మొత్తానికి. నేను ఏం చేశాను అంటే ఆ టెస్ట్ పేపర్లో ఒక 15 ప్రశ్నలు ఆ అబ్బాయి క్లాస్లో గుర్తుందో లేదో ఎప్పుడో 3 ఇయర్స్ క్రితం విన్నది. ఆ 15 ప్రశ్నలు నీట్గా ఒక A4 పేపర్ తీసుకుని దాని మీద ఆ బోర్డు పెట్టి దాని యొక్క ఆన్సర్ ఏతుందో క్వశ్చన్ పైన రాసి ఆన్సర్ నీట్గా క్లుప్తంగా రాసుకురమ్మన్నా. అబ్బాయి రైటింగ్ చాలా బాగుంది, చక్కగా రాసుకొచ్చాడు. రాసుకొస్తే అయిపోయింది, చూసి రాసావా, చూసి రాశాను. ఇప్పుడు నువ్వు రోజు నేను ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ కూర్చొని రోజుకి 1 లేదా 2 బిట్ వైజ్గా చదువుకో, స్లోగా కంగారు లేకుండా ఏంటని చదువుకో. నీకు మీ గురువులు చెప్పింది గుర్తొస్తే పర్లా, లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పా. మీరు నమ్మండి లేదు, ఆ 15 ప్రశ్నలు ఏతున్నాయో కేవలము 4 రోజుల్లో రాశాడు. 4 రోజుల్లో నేను ఒక్క 5 నిమిషాలు కూడా కూర్చోబెట్టి పాఠం చెప్పలా. కారణం ఏంటంటే అప్పటివరకు అతనుకున్న నోట్స్ ఏతుందో అది అత్యంత దారుణంగా ఉంది. సరిగా రైటింగ్ లేక, అక్షరాల మాల సరిగా లేక ఉంది. తను చదివిన ఆ విద్యనే మళ్ళీ ఒకసారి నేను నీట్గా రాపిచ్చి ఒకసారి చదువుకోమని చెప్తే అతను ఆ పరిస్థితులు షా, నేను ప్రతిరోజు రావాలి ఇక్కడ ఉండాలి, నాకు మీరు చదివి వినిపించి ఐ మీన్ చదివి అర్థమైతే రాయమని చెప్పాను. కొన్ని పరిస్థితులు కల్పించాను, అతను శ్రద్ధ పెట్టాడు. సహజంగానే రాల్సిన పరిస్థితి వచ్చి దృష్టి పెట్టి రాశాడు. చూసారా, నా ప్రమేయం లేకుండానే అతను ఆ సంవత్సరం ఇంకొన్ని ప్రశ్నలు టిక్ పెట్టించుకొని ఎన్నే పాస్ అవ్వడం జరిగింది. 50% మార్కులతో పాస్ అయ్యాడు. ఇది కొద్దిగా వయసు పెరిగినటువంటి పిల్లల యొక్క. ఇక మూడవ ఉదాహరణ చెప్పాలంటే అది ఎవరో కాదు, నేనే. మరి ఒక లెక్చర్గా పనిచేస్తూ లెక్కలపైన కాస్త కొస్త అవగాహన ఉండి, శ్రద్ధ ఉండి, చక్కగా ఇంట్రెస్ట్ చూపించే సామర్థ్యాలు కలిగి ఉండి, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఒక చిన్న అశ్రద్ధ వల్ల ఎలాంటి పరిస్థితులు జరిగాయో మీకు చెప్తాను. నేను దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం, బహుశా 15 సంవత్సరాలు అయి ఉంటుంది, కామయ్యపాలెం అని ఒక గ్రామానికి ఆనుకుని ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవిలో మా స్నేహితులతో పాటు నన్ను కూడా రమ్మన్నారు. అక్కడ ఒక చిన్న గుడి ఉంది, ఆ గుడి వరకు అందరం బళ్ళేసుకుని వెళ్ళాం. వెళ్ళేటప్పుడు కూడా అది గ్రామానికి ఒక 3 కిలోమీటర్ లోపలికి ఉంటుంది అడవి. అంటే అడవి ప్రాంతంలోకి 3 కిలోమీటర్ ప్రయాణం చేయాలి. వెళ్ళేటప్పుడు కూడా 1-2 సార్లు వెళ్ళేవాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళతో పాటు నేను ఫాలో అవుతూ వెళ్ళాను. వెళ్ళేటప్పుడు కూడా ఆ దారి గుర్తుపెట్టుకోవాలి కదా, కొత్తగా వచ్చిన దారి కదా, నేను కూడా గుర్తుపెట్టుకోవాలన్న ఉద్దేశంతో నేను సహజంగా అనుకున్నాను, నేను కూడా గుర్తుపెట్టుకోవాలని అనుకున్నా. అదేవిధంగా గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 20 మంది మేము చక్కగా అక్కడ ఏదో భోజనాలు వండారు. మొత్తానికి మేము కుండి ప్రత్యేక పరిస్థితిలో నేను ఉపవాసం ఉండడం వల్ల ఆ రోజు తినలేకపోయాను. సరే ఏదో మొత్తానికి అల్పాహారం లాంటిది ముందు ఏర్పాటు చేసుకుని తినేశాను. బయలుదేరేటప్పుడు నేను పెట్టిన చెప్పులు ఎక్కడో మర్చిపోయాను. అందరూ బయలుదేరుతున్నారు, సో అందరూ షార్ట్ అవుతున్నారు, ఇక అందరూ షార్ట్ అయ్యారు కదా చెప్పులే అని పదండి అని చెప్పాను. నేను ఒక్కడే ఆ చెప్పులు ఎత్తుకునే క్రమంలో కేవలం 1 నిమిషం మాత్రమే ఆలస్యించి, 1 నిమిషం కూడా కాదు, ఒక 10-15 సెకండ్లు అనుకుంటా, వాళ్ళ బళ్ళు వెళ్ళి వాళ్ళ వెనకాల నేను చెప్పులు వేసుకొని బయలుదేరుతాను. ఒక చోట 2-3 మలుపులు వచ్చాయి. మలుపులు వచ్చే టయానికి ఆ మలుపు కూడా కరెక్టే అన్న భావన, నా దృష్టి దాని మీద పెట్టాను. కానీ ఎన్నే ఏదో చొక్కా పట్టింది, కంచెలోకి చొక్కా పట్టిందని, బళ్ళు వెళ్తే చొక్కా పట్టిందని ఆపి ఇలా చొక్కా ఇలా తీశాను. తీయంగానే వెన్న ఇటు చూస్తే ఇప్పుడు ఉన్న 3 దారులు ఏ దారి నాకు అర్థం కాలేదు, దారి మర్చిపోయాను. నేను ఒకటి కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళాను, చూస్తే నాకు దారి రావటం లేదు. కనీసం వాళ్ళ బళ్ళ సౌండ్స్ కూడా వినపడిన పరిస్థితి ఉంది. అప్పట్లో మరి ఆ సెల్ ఫోన్ సంబంధించిన లాస్ట్ బ్యాటరీకి వచ్చింది, సిగ్నల్ కూడా ఎక్కడికో కొద్దిగా వచ్చింది. ఒక విధంగా ముందు భయం వేసింది. మళ్ళీ వెనక్కి వచ్చాను, వెనక్కి వస్తే అదే ప్లేస్కి వచ్చానంటే అదే ప్లేస్కి రాలేకపోయాను. మళ్ళీ ఎక్కడైతే షట్ ఇరుక్కుందో ఆ ప్లేస్ గుర్తుపెట్టుకొని మరీ వెళ్ళి వెనక్కి వస్తే అక్కడికి రాలేకపోయాను. మళ్ళీ ఒక 3 దారులు కలిసే ప్రాంతానికి వచ్చాను, అక్కడ చూశాను, అక్కడ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాను. అట్లా తెలియకుండానే ఆ ప్రాంతం నుంచి కేవలము మెయిన్ రోడ్డుకి 100 మీటర్స్ లోపల ఉన్న ఒక మైదాన ప్రాంతంలో ఒకే ఒక పాతకాలపు టెలిఫోన్ స్తంభం నాటు ఉంది. అక్కడ చేస్తుంది, పెట్టుంది. చుట్టూతా ఎరుపు రంగు మట్టి దెబ్బలు, ఆ తోట తీసేస్తే ఆ మొదళ్ళు ఉంటాయి కదా వీళ్ళతో సహా, అలాంటి దుమ్మలు ఉన్నాయి. అప్పట్లో ఎప్పుడో విన్నా నేను,
జంతువులు సంచరిస్తాయని విన్నాను. నాకు భయం వేసింది, ఇక భయం విపరీతమైన స్టార్ట్ అయింది. ఎట్లా అని ఇక లాభం లేదనుకుని ఏం చేశాను, వాళ్ళకి ఫోన్ చేశాను, సిగ్నల్ రాట్లా అందట్లా అని ఇక నాకు భయం ఎక్కువైంది. అక్కడ వాళ్ళకి ఫోన్ వెళ్ళట్లేదన్న బాధ కంటే నాలో భయం ఎక్కువైపోయి వెంటనే ఆ పోల్ కానిచ్చి ఒక బండి సీట్ ఆనిచ్చి ఆ బండి ఆ సీట్ పైన నిలబడుతూ ఇలా పట్టుకుని చూస్తే లైట్ సిగ్నల్ వచ్చింది, ఫోన్ చేశాను ఎక్కడున్నావు అన్నారు. వాళ్ళు ఆ అడుగు మొత్తం తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశారు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు ఉన్న దారిలో నేను లేను, నేను ఎక్కడ ఉండిపోయాను. తిరగ్గా వాళ్ళు కూడా ఎక్కడున్న పరిస్థితులు మొత్తం చెప్పాను నేను. అక్కడ ఇలా ఉంది ఒక పోల్ ఉందంటే పైన తీగలు ఉన్నాయన్నారు. మొత్తానికి అలా రావడం జరిగింది. ఒకటే అనుకున్నా, ఒకవేళ ఏదైనా జంతువు వస్తే బండి మీద నిలబడి స్తంభాన్ని పట్టుకున్నా కాబట్టి బండి పారేసి ఇంకొక రెండు స్టెప్లు పైకి ఎక్కి అక్కడ దాకా అడ్డంగా ఒక పోల్ ఉంది, ఆ పోల్ని పట్టుకుని ఇక వచ్చే వరకు ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా సిగ్నల్ పూర్తిగా అందపోయినా పరిస్థితి ఆలోచించండి. అంటే లెక్కలు అనేవి జీవిత నైపుణ్యాలకి ఒక మొదటి మెట్టులాగా ఉపయోగపడేవి. అవి సాధించడం కోసం ప్రతి సంవత్సరం మనకి శీర్షిక పత్రిలో కొన్ని లెక్కలు నిజ జీవితంలో ఉపయోగపడేందుకు కొన్ని, అలాగే జీవితానికి సంబంధించిన ప్రొఫెషనల్గా కొన్ని ఉపయోగపడేందుకు కొన్ని సమకూర్చి మనకు సిలబస్లో పెట్టడం జరిగింది. అవి రానంత మాత్రాన మీరు పెద్ద లోపంగా చేయొద్దు. కాబట్టి మీ పిల్లలకి లెక్కలు రావట్లేదు అన్న జడ్జిమెంట్ని అంత త్వరగా ఇవ్వకండి. ప్లస్ లెక్కలు రావడం ఒక లోపంగా భావించకండి. లెక్కలు వస్తేనే జీవితంలో సెటిల్ అవుతాం అన్నది ఒక అపోహ మాత్రమే. లెక్కలు అనేది జీవితంలో రాకపోయినా కానీ బాగా సెటిల్ అయిన సందర్భాలు, బాగా సెటిల్ అయిన జీవితాలు కోకొల్లగా ఉన్నాయి. మీరు మీ పిల్లల మనస్తత్వాన్ని గ్రహించి మీ పిల్లలు ఎక్కడ ఒక మైనస్లు అవుతున్నాయో ప్లస్లు అవుతున్నాయో వాటిని మీరు భరిస్తూ ఆ వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయండి. తప్ప వాటిని మీరే సెంటెన్స్ చేస్తే వాళ్ళు ఇంకోటి దగ్గర దాని యొక్క సమాధానం సొల్యూషన్ వెతకలేక చితికిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీ పేరెంట్స్ అందరినీ కూడా వినిపించుకునేది ఏంటంటే, మనం ఒక సొల్యూషన్ కోసం ఒక సాధన కోసం కలిసిగా పనిచేస్తేనే ఉపాధ్యాయ సమాజం ఆర్ తల్లిదండ్రుల సమాజం కలిసి పనిచేస్తేనే పిల్లవాడు కావాల్సిన నైపుణ్యాలు సామర్థ్యాలు అనేవి తేలిగ్గా అబ్బుతాయి, తేలిగ్గా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. సో నా వీడియోని ఒక మంచి భావంతోనే ఒక మంచి స్ఫూర్తితోనే మీరు స్వీకరిస్తారని భావిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు సెలవు. నమస్తే. శబ్బఖైర్.